नमस्ते वेलकम टू एवन टीवी प्राइम न्यूज़ నేను మీరిను బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్రమెక్కిన బాలయ్య అక్క పురందేశ్వరి ఇంటికి వెళ్లి సంబరాల్లో జోష్ నింపిన బాబు అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదు చిరు టికెట్ల అంశంపైనే జగన్ ను కలిసారన్న మంత్రి బాలినేని हैदराबाद काइट फेस्टिवल पाल्गुन्न मंत्री तलसानी नेकलेस रोड पतंगलु एगरवेसी युवतलो जोश निप्पिन मंत्री संक्रांति संदर्भंगा लांछनंगा प्रारंभमैन रावणासुर टाइटिल पोस्टर नु लॉन्च चेसिन मेगास्टार संक्रांति पंडुगनु सिनी नटुडु एमएलए बालकृष्ण उत्साहंगा जरुपुकुंटुन्नारु पंडुग संदर्भंगा आयन गुर्रं पै कूर्चोनी संदडी चेशारु प्रस्तुतं आयन तन भार्य वसुंधरा कुमारुडु मोक्षज्ञतो प्रकाशं जिल्ला कारंचेडुलो उन्नारु संक्रांति संदर्भंगा कोंदरु गुर्रं तीसुकोरागा दानिपै एक्की बालकृष्ण गुर्रपु स्वारी चेस्तुन्नट्लु पोसुलु इच्चारु स्थानिकुलु आयन्नु चूसेंदुकु भारी संख्यलो वच्चारु अक्कड उन्न गोडल मीद एक्की मरी बालय्य चेसिन संदडी चूशारु भारत देश जनवरी 16న నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు స్టార్టప్ల కల్చర్ దేశ నలుమూలలకు విస్తరించేలా చేయడం కోసం జనవరి 16న నేషనల్ స్టార్టప్ డేగా నిర్వహించుకునేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు దేశంలోని 150 స్టార్టప్ల ప్రతినిధులతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు సాత్యో తేజీ సే హోతా హమారా శహరీకరణ భీ ఏక్ బహత్ బడా ఫోకస్ ఏరియా आज अपने मौजूदा शहरों को डेवलप करने और नए शहरों के निर्माण के लिए बहुत बड़े स्तर पर काम चल रहा है अर्बन प्लानिंग हमें बहुत काम करना है उस क्षेत्र में इसमें भी हमें ऐसे वॉक टू वर्क कंसेप्ट और इंटीग्रेटेड इंडस्ट्रियल एस्टेट का निर्माण करना है जहां श्रमिकों के लिए मजदूरों के लिए बेहतर अरेंजमेंट्स हो अर्बन प्लानिंग में नई संभावनाएं आपका इंतजार कर रही है जैसे यहां एक ग्रुप ने बड़े शहरों के लिए नेशनल साइकिलिंग प्लान और कार फ्री जोन्स की बात रखी ये शहरों में सस्टेनेबल लाइफस्टाइल को प्रमोट करने के लिए बहुत जरूरी है आपको मालूम होगा मैं जब COP26 की समिट में गया था तब मैंने एक मिशन लाइफ की बात कही టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్తో భేటీ కాగా ఆయనకు వైసీపీ రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం జరిగింది ఇది అసత్య ప్రచారం అంటూ చిరంజీవి కూడా ఖండించారు ఈ అంశంపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైనే చిరంజీవి సీఎం జగన్ను కలిసారని స్పష్టం చేశారు అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్కు లేదని ఉద్ఘాటించారు సినిమా వాళ్ళ కోసం ఆయన చేయగలిగినంత మంచి చేస్తారని అన్నారు జీవి గారు కలిసింది కేవలం సినిమా వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని తెలియపరచడానికి దానికి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు ఎందుకు చేస్తారు కూడా అర్థం కాదు ఇప్పుడు ఆయన ఏదో సినిమా వాళ్ళ తరపున వస్తే దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదోటి పులియదానికి ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి అట్లాంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అట్లాంటి
అన్నదమ్ముల్లో చూపెట్టి వాళ్ళు విడదీసి తీసుకొచ్చి పెట్టాలని అట్లాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు, ఒంటరిగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగా పోటు చేస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు అలవాటు. అది ఇప్పుడు దళితుల్లో చిచ్చు పెడతాడు, మరి కాపుల్లో చిచ్చు పెడతాడు, అన్నింటిలో చిచ్చు పెడతాడు, ఏది చేయడు, ఏది చేయలేడని తెలుసు, చేయడం బట్ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి కార్యక్రమాలు చేయరు. ఆయన చిరంజీవి గారు మరి సినిమా వాళ్ళ ఆయన పెద్ద స్టార్ కాబట్టి సినిమా వాళ్ళ బాగోగుల కోసం ఆయన రావడం జరిగింది. రాజ్భవన్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. డాక్టర్ తమిళసాయి సౌదరరాజన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కుటుంబ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయ బద్దంగా రాజ్భవన్ ఆవరణంలో పాలు పొంగించి పొంగలి వండి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో నిరంతరం కష్టపడుతున్న రైతులను అభినందనలు తెలిపారు. నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మై బెస్ట్ విషెస్ టు ఆల్, పర్టికులర్లీ ది ఫార్మర్స్, అండ్ వి ప్రే ది నేచర్ సో దట్ ఇట్ షుడ్ ప్రొటెక్ట్ అస్, అండ్ ఇన్ దిస్ కరోనా సిట్యువేషన్ వీ క్యాన్ సెలబ్రేట్ ద ప్రోగ్రామ్ ఫంక్షన్స్, వీ క్యాన్ సెలబ్రేట్ సంక్రాంతి బట్ విత్ ఆల్ ప్రికాషన్స్. We should wear mask and we should maintain social distancing. So we have to practice living with the pandemic situation. Because for the past 2 years, we are with the virus. So now we know how the virus spreads and what are the protective measures to prevent the virus from catching us, and what are the precautions we can take not to contaminate with the virus, and what are the precautions to be taken to safeguard our family members, the society. And I really thank our Honorable Prime Minister and the state government for taking the message of vaccination in much intensive way, so that most of the people, I wish the Telangana citizens, because they have attained 100% first dose vaccination, one of the big state which has attained the 100% first dose vaccination. And I congratulate the health department, and I appeal, even there is hesitation to take in the second dose of vaccination, so please take the second dose vaccination. And I thank the central government, our honorable prime minister, for giving the booster doses. హైదరాబాద్ లోని పీవీ మార్గ్ లో నెక్లెస్ రోడ్ వద్ద కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకుంటారని వెల్లడించారు. పండుగల విశిష్టతను పిల్లలకు తల్లిదండ్రులే విడమర్చి చెప్పాలని అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రావణాసుర సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభమైంది. ఈవెంట్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశాన్ని చిరంజీవి క్లాప్ కొట్టారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీచంద్ మలినేని, కెఎస్ రవీంద్ర గౌరవ్ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు స్క్రిప్ట్ ను దర్శకుడు సుధీర్ వర్మకు అందించారు. టైటిల్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
చిరంజీవి వంటల్లో స్పెషల్ అని అందరికీ తెలుసు. అందులో దోశకి మాత్రం ఆయన చాలా స్పెషల్. చిరు దోశ చేస్తుండగా వరుణ్ తేజ్ కూడా చిరంజీవితో పక్కన ఉండి దోశ ఛాలెంజ్ చేశాడు. చిరుతో 101 దోశ ఛాలెంజ్ అని క్యాప్షన్ ఇచ్చి వీడియో వరుణ్ తేజ్ తన ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు. కడప జిల్లా మైదకూరులో కొలువైన మాధవస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకి దేవాలయం చైర్మన్ భూమిరెడ్డి సుబ్బారాయనాయుడు సాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి ముందు నిల్చొని ఉన్న మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన ఘటన మెదక్ జిల్లా చేగుంటలో జరిగింది. ఘటనా స్థలాన్ని రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్ పరిశీలించారు. బంగారు గొలుసు విలువ 4.5 తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని సిఐ దర్యాప్తు చేస్తున్నారు. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చేగుంట గ్రామంలో 13వ తేదీ గురువారం రోజు సాయంత్రం 6:50 గంటల సమయంలో సుల్లేటి పద్మ అనే మహిళది గుర్తు తెలియని వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి చైన్ స్నాచింగ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ వివరాలు తెలుసుకోగా అమ్మ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి కూనరాములు ఇంటి వాళ్లకు సత్యనారాయణ పూజ వెళ్ళి రిటర్న్ వస్తుండగా ఇంట్లోకి వెళ్ళగానే ఆ కడప లోపలికి ప్రవేశించి కడపలోకి ఆమె మెడలో ఉన్న చైన్ గుంజుకొని పరిగెత్తడం జరిగింది. అతని వెంబడి ఇద్దరు మన వ్యక్తులు కూడా పరిగెత్తినప్పటికీ అతను దొరకలేదు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో 6 గంటల నుంచి 7:30 సమయం వరకు కూడా మనకు సీసీ కెమెరాలు ఉన్నవి కానీ కరెంటు అంటే వర్ష ప్రభావం వల్ల కరెంటు పోవడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు, కనబడలేదు. అయినప్పటికీ కూడా మేము అంటే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసు అంటే డే బై డే మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ గారు మరియు సర్కిల్ ఎస్ఐలు అందరం కూడా టీములుగా ఏర్పడి దీన్ని సీసీ కెమెరాస్ మరియు సస్పెక్షన్ వెరిఫై చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ తిమ్మప్ప రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. రాబోయే కాలంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చైర్మన్ తిమ్మప్ప తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషాశీచరణ్ మేడం గారికి, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ సార్ గారికి, ఎమ్మెల్యే ఉషాశీచర్ మేడం గారికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే మన కళ్యాణదుర్గం ప్రజలకు మంచి సంపద కలిగించి వాళ్ళని ఆయు ఆరోగ్యాలు వాళ్ళకి కలిగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా కళ్యాణదుర్గం మన పురపాలక సంఘం సభ్యులకు, వార్డు ప్రజలకు ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
మీ మున్సిపల్ వైస్ చైర్మన్ తిమ్మప్ప నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రియతమ నాయకురాలు మన కళ్యాణదుర్గం శాసనసభ్యురాలు శ్రీమతి కేవి ఉషాశ్రీ చరణ్ గారికి మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు నా బంధుమిత్రులకు మరియు మొత్తం ప్రజానీకానికి అందరికీ కూడా 2022వ సంవత్సరము మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరమంతా కూడా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రియతమ నేత ఉషాశ్రీ చరణ్ గారికి భగవంతుడు ఐశ్వర్యాన్ని ఆయుర ఆరోగ్యాలని కల్పించాలని కోరుకుంటూ మరియు మన నియోజకవర్గం నా నియోజకవర్గంలోని ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిరి సంపదలతో శోభిల్లాలని కోరుకుంటూ ముఖ్యంగా రైతాంగం ఎల్లవేళలా సంతోషంగా ఉంటూ పాడి పంటలతోనూ రైతుల ఇళ్లలో ధాన్యాలతోనూ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడు మన రైతాంగానికి ముఖ్యంగా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు కంబదూరు మండల ప్రజలకు ప్రత్యేకంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఐ సుధీర్ కళ్యాణదుర్గం నియోజకవర్గం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మన నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ గారికి భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 20వ వార్డు ప్రజలకు మరియు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ వారి కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ భోగి కనుమ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం రేకిణి మండలం చిన్నపల్లి గ్రామంలో సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు, విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వన్నాన ఆదినారాయణ, లావేరు చిన్నం నాయుడు, లావేటి గణపతిరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజం అసెంబ్లీ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ యలకల వాసునాయుడు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను పెట్టి పూజించి తన అభిమానాన్ని చాటుకున్నారు. నూతన వస్త్రాలను సమర్పించి అనంతరం బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు అహిందవ ధర్మసేన ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రవశ్యామ్ అధ్యక్షతన సైనికుల గౌరవ పురస్కారం నిర్వహించారు. సైనికుల ప్రాణాలకు తెగించిన విధి నిర్వహణలో చేసిన సేవలకు వెలకట్టలేమని తెలిపారు. అనంతరం సైనిక వందనం చేశారు. సంక్రాంతి సందర్భంగా తమ గ్రామాలకు వచ్చిన 36 మంది సైనికులకు గౌరవ సత్కారాలు అందించారు. చాలా చక్కటి కార్యక్రమం మా సభ్యులందరూ పిలిచడం వల్ల సాలూరు హైందవ ధర్మసేన మరియు ఆదివైశ్య సంఘం తరఫున ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని చేశాము. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపటపల్లి ప్రభుత్వ పాఠశాలలో యోగా గురు జనార్దన్ రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. మీకు మార్కులు వేయబడుతున్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. ఇక ఆల్రెడీ శ్రీనివేశారు వేశారు, మేడం వేస్తున్నారు. ఏ విమల తరుడు జడ్జి ఎవరు? విమల మేత్రేనా? ఓకే, అయితే హేమ వేస్తే విమల వేసినట్టే. ఇది అయిపోయిన తర్వాత డ్రెస్ కాంపిటీషన్ అంటమ్మా, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విమల మేడం గారు ఇప్పుడు చెప్తారు, వినండి. విమల రెడీ ఉంటారు డ్రెస్ కాంపిటీషన్ కి, రెడీ అవ్వండి అందరూ, వినండి. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. దాని రూల్స్ ఏంటంటే,
చేసుకోవడానికి రండి. ఇప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరిలోని ఈ రూల్స్ పాటించాలి. స్టేజ్ మీదకి రావాలి, నడవాలి. సంక్రాంతి గురించి ఒకటి లేదా రెండు మాటలు మీరు చెప్పాలి. చెప్తేనే ఈ పోటీలోని మిమ్మల్ని లెక్కించబడతారు, తీసుకుంటారు. లేదు మేము అందరం కట్టించమండి, చీరలు ఎక్కిపోతే అవ్వదు. చూసుకోండి ఒకసారి ఆ సంక్రాంతి గురించి ఒకటి లేదా రెండు మాటలు ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుండి మిమ్మల్ని పిలిచే లోపు. ఓకే, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ ప్రైమ్ న్యూస్.